కొడుకు వేరే కాదు అంటే ఇక్కడ చైర్మన్ ఆసర్ ఆసర్ ఈరోజు మన జెపిహెచ్ఎస్ రాఘవాపూర్ పాఠశాలలో పెద్దపల్లి లయన్స్ క్లబ్ టీం తరఫున మనకి ఈ డెస్క్ బెంచ్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ ఊర్ల అశోక్ కుమార్ గారు మరియు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ శ్రీ బి జైపాల్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ మెంబర్ శ్రీ పి సతీష్ రెడ్డి గారు మరియు ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ తొడుపునూరు శ్రీనివాస్ గారు మరియు లయన్స్ క్లబ్ పెద్దపల్లి కోశాధికారి కె సంపదరావు గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పెద్దపల్లి ఎంఈఓ శ్రీ టి సురేంద్ర కుమార్ గారు అందరికీ మరి మన సాహు అందరికీ మరి ఎస్ఎం చైర్మన్ గారికి అందరికీ నా స్కూల్ తరఫున స్వాగతం సార్. మరి ఈ విధంగా మా పాఠశాలకు పిల్లలు చక్కగా చూస్తే చదువుకోవడానికి రాసుకోవడానికి ఈ బెంచ్ ఇచ్చినందుకు సార్ మా స్కూల్ తరఫున అందరికీ సార్ ధన్యవాదాలు. ఇంకా ఏమైనా మీ తరఫున మేము సహాయం ఆశించాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఇవ్వడం కోరుకుంటున్నాం. ఇది అరే నువ్వు బెంచ్ కాల్ చెప్పు. ఈ బెంచ్ ఉన్నది సార్ వైఫ్ సార్ మేడం మీరు అటెండ్ పట్టుకోండి. మేడం మేడం మీరు అటెండ్ చైర్మన్ రమేష్ సార్ అడు మీరు కవర్ అవుతలేదు అందరు ఇదిగోండి అందరు ఒక్క నిమిషం మేడం అటెండ్ మీరు అటెండ్ అటెండ్ కూర్చోండి. ఓన్లీ వీడియో వస్తుంది సార్. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో రావాపూర్లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఐరన్ బెంచెస్ కావాలని చెప్పేసి మా లయన్ సతీష్ రెడ్డి గారి దృష్టికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి 17 బెంచ్లు ఈరోజు మన ముఖ్య అతిథి ఎంఈఓ గారి చేతుల మీదుగా హెచ్ఎం గారికి ఈ బెంచెస్ అనేది అందివ్వడం జరిగింది. ఈ యొక్క బెంచెస్కి మేము ఏదైతే మేము లైఫ్ క్లబ్ ద్వారా సామాజిక సేవలో భాగంగా అన్ని స్కూల్స్లలో మా క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామో అది జానకీదేవి గారు చూడడం జరిగింది. సో వారు కూడా మేమున్నామంటూ మా పిల్లలకి మీరు మేము కూడా సహకరిస్తాము. సో మీరు కూడా మీ క్లబ్ ద్వారా మీరు సహకరిస్తే మా పిల్లలందరికీ కూర్చోడానికి బెంచెస్ అరేంజ్ చేద్దాం అనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. వారు మరియు వారి ఉపాధ్యాయులు అందరూ కలిసి 8000 రూపాయలు ఈ బెంచెస్ కోసము వారు అరేంజ్ చేయడం జరిగింది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా స్కూల్ ఉన్న ఉపాధ్యాయులు కానీ హెచ్ఎంస్ కానీ ఈ విధంగా ముందుకు వస్తే కనుక మనం గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులందరికీ చదువుతున్న పేద విద్యార్థులందరికీ మనం ఎంతో కొంత సహాయం చేసేవారు అవుతామని ఆ విధంగా మనం గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థుల యొక్క స్ట్రెంత్ను పెంచడంలో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి
ముందుకొచ్చిన జానకీదేవి గారికి మరియు వారి యొక్క ఉపాధ్యాయులందరికీ మా లైన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమం చేస్తున్నామంటే ఈ యొక్క బెంచెస్ కార్యక్రమానికి మా లయన్ పి సతీష్ రెడ్డి గారు మరియు వారి మిత్రబృందం అందరూ కలిసి సో గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్ను చదువుతున్న విద్యార్థులందరూ ఆదుకోవాలనే ఉద్దేశంతో, వారిలో ప్రతిభను పెంపొందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ పెట్టేసుకునే టీవీలే కానివ్వండి, బెంచెసే కానివ్వండి, ఇతర వస్తువులన్నీ వారి యొక్క సహకారంతో మేము మా లైన్స్ క్లబ్ యొక్క పేరు పైన మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ విధంగా ఉపాధ్యాయులు ముందుకు వస్తే కనుక మనం గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ మంచిగా తీర్చిదిద్దడానికి ఛాన్స్ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎంఏఓ గారికి మరియు స్కూల్ హెడ్ మాస్టర్ జానకిదేవి మేడం గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇంత మంచి సహకారం అందించి మమ్మల్ని అడిగిన వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేసి, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు, మనం కూడా కొంచెం చేద్దామని ఆలోచన చేసి ఒక 17 బెంచీలు ఇప్పుడు ఇస్తున్నాము. ఇంకొక 15 బెంచీలు రిపేర్ ఉన్నాయని తెలిసింది. వాటిని కూడా మేము రానున్న కాలంలో రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తామని మేమందరం లైన్స్ క్లబ్ ఎలైట్ ద్వారా చెప్పాము.